स्वागतम सुस्वागतम महिमा स्वागतम स्तुति पात्रुडा धन स्वागतम महिमा स्वरूपुडा संत संबुतु बलिलो संत संबुतु बलिलो संत संबुतु बलिलो ప్రభు నీ రక్తముతో ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజల నుండి తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి వారిని ఒక యాజక మండలముగా గావించితివి హల్లెలూయా पिता पुत्र पवित्रात्मा नाममुना मन प्रभुवैन येसु क्रीस्त कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासम मी अंदरितो उंडुनुगाका యేసు ప్రభునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దైవ ప్రజలారా నా ప్రియ సహోదరులారా యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ శుక్రవారం రోజు పాస్కా రెండవ ఆదివారములో జరిగే ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకు మిమ్మలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభువు పరిశుద్ధుడు మహిమాన్వితుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మన అవసరాలు ఎన్నో ఎన్నెన్నో మన విజ్ఞాపనలు దేవునికి ఎన్నో అవన్నీ ఆలకించే దేవుడు నీ కొరకై విచారించువాడను నేను అని వాక్యములో తెలియపరిచినవాడు మీ భారములన్నీ నాకు ఇవ్వండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఆహ్వానించిన గొప్ప దేవుడు ఆ ప్రభువు పరిశుద్ధమైన దివ్య సన్నిధికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ పూజా బలిని నిర్మల హృదయముతో పరిశుద్ధమైన హృదయాలతో ఆ మహాపరిశుద్ధిని ఆరాధించటానికి భయభక్తులతో మనందరము ఈ బలిపీఠం చేత చేరి ఉన్నాము మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ దివ్య బలి పూజను యోగ్యముగా మనం కొనియాడటానికి నిర్మల హృదయులు ధన్యులు వారు మాత్రమే దేవుని దర్శిస్తారని యేసయ్య నేర్పించిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన హృదయాలను ప్రక్షాళనము చేయమని మన పాపములను క్షమించామని మన తప్పిదాల కొరకై దేవుని పశ్చత్తాపడదాం పొరపాట్లు జరగకుండా సహాయం చేయమని దేవుని అర్థించుదాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బతిమాలుకొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపు. ఈరోజు దివ్య బలి పూజలో మన ప్రతి అవసరము నిమిత్తమై దేవుని అర్థించి పాదాలు పట్టి పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. సాంఘిక పరిచర్యలో తమ గుప్పిలిని విప్పి పేదవారి కొరకై ముందుకు వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకై పూజా బలిని సమర్పిస్తున్నాను. మహాపరిశుద్ధుడైన దేవుని యొక్క కాపుదల సన్నిధి వారికి ఇంకా ఎక్కువగా ప్రసాదించాలని దేవదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ పూజా బలిని సమర్పించుదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను చిత్తశుద్ధితో కొలుచు వారికి ఆశాకిరణమును జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన పూజలను నిర్వహించునట్లు మా హృదయములను స్థిరపరచుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి విడలిపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడివాడును గమలియాయేలు అని పేరు గల ఒక పరిసయుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను బయటకు తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబో దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట తెయోదా అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. ప్రతిదినము వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయైన యేసును ప్రకటించుచుండిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన యోహాను గారు వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయము
ఒకటవ వచనము నుంచి పదిహేనవ వచనం వరకు. ఆ కాలములో యేసు టిబేరియా అనిడు గలలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పస్కా పండుగ సమీపించినది. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పితో, వీరు భుజించవలసిన పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదమో అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు ఇట్లు పలికెను, ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు అంద్రియ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇది ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు ఇక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టె తీసుకుని ధన్యవాదములర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలతో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష వాక్య బోధన ద్వారా దేవుడు మన పాపములను క్షమింతురు గాక. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈరోజు మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆలకించినటువంటి మొదటి పట్టణములో అపోస్తులుల యొక్క చర్యల నుంచి మనం ఆలకించి ఉన్నాం. అద్భుతమైన మాట వారు చెప్పిన సాక్ష్యము మనకు వాక్యములో కనిపిస్తుంది. యేసు నామము కొరకు అవమానములను పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో విచారణ సభ నుండి వెడలిపోయిరి. అద్భుతమైన విషయం దేవుని యందు ప్రిలరా. పరిశుద్ధాత్మను పొందినవాడు, యేసుక్రీస్తులో నూతన వ్యక్తిత్వము, నూతన జీవితం పొందినవాడు యేసు కొరకై జీవిస్తాడు, యేసు నేర్పించిన విలువల కొరకై బ్రతుకుతాడు, యేసయ్యను 10 మందికి పరిచయం చేయాలని ఆశపడతాడు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి అన్ని జాతులకు ప్రకటించండి అని అపోస్తులులకు ప్రభువిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నములో దేవుని వాగ్దానం, ఎప్పుడైతే దేవుని కొరకై మీరు జీవిస్తారో, విలువల్లో బ్రతుకుతారో, దేవుని నామములో మీరు సాక్ష్యంగా ఉంటారో, మీరు ఒంటరి వారు కాదు అని దేవుని వాగ్దానం. లోకాంతము వరకు నేను మీతో ఉంటా, మీకు శక్తిని ఇచ్చేవాడను, జ్ఞానమునిచ్చేవాడను, నడిపించేవాడను, నిలబెట్టేవాడను, మాట్లాడేవాడను కూడా నేనే. మనము అయితే దేవుని మాట చెప్పొచ్చేమో, కానీ అది ఫలించాలంటే, ఆత్మలు మారాలంటే,
పాపులలో మారు మనసు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిపించాలి. ఈరోజు అపోస్తులులు గర్వంగా ఒక గొప్పతనంగా భావిస్తుంది ఏంటంటే యేసు కొరకై నిందించబడడం, యేసు నామములో శిక్షలు వేయబడడం, విచారణ సభ నుంచి వారు సంతోషంగా వెళుతున్నారు అని వాక్యములో మనం వింటున్నాం. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని ప్రకటించవద్దు. ఆయన ఉత్థానుడయ్యాడని, సజీవుడయ్యాడని, సమాధి గెలిచాడని మీరు ప్రకటించవద్దు అని చెబితే వారు వెళ్ళి ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. దానిని బట్టి వారు సభకు పిలువబడ్డారు, విచారణ సభకు ఆహ్వానించబడ్డారు. సన్హెడ్రిన్ అని 9 మంది సభ్యులు కలిగినటువంటి ఒక విచారణ సభ అది. అక్కడ ఏ తప్పు జరిగినా, అక్కడ ఏ శిక్ష వేయాలన్నా వారు కూర్చొని ఆలోచన చేసి వ్యవహారం చేసి ఆ కార్యాన్ని చేపడతారు. ఇక్కడ దీనిలో ధర్మశాస్త్ర బోధకుడే ఇంకొకడు గమాలియేలు అనేవాడు కూడా అక్కడ ఉన్నాడు. దేవుని యందు ప్రియులరా, గమాలియేలు మంచివాడు, జ్ఞానము కలిగిన వాడు, ధర్మశాస్త్ర బోధకుడే, కానీ నిజమును రుజువర్తనమును అంగీకరించేవాడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, అధికారం కోసం తాపత్రయపడేవాడు కాదు, మంచిని మాత్రమే ఆయన పాటించాలని ఇష్టపడేవాడు. తన విద్యార్థులకు కూడా ఆ మంచి, నిజాయితీ, రుజువర్తనము, దేవునిలో భయము నేర్పించేవాడు. అక్కడ విచారణ సభ నుంచి వారిని ఒక్కసారి బయటికి పంపించి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వినండి, వీరు చేసే పని దేవుని పని అయితే మనము ఆపగలిగిన స్థితిలో మనము లేము. మన అనుభవాలు కూడా కొన్నిసార్లు మనకి మంచి పాఠాలు నేర్పిస్తాయి. మన అనుభవంలో ఇజ్రాయేలు ప్రజలారా, వీనిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. కొంతకాలము క్రితట తియ్యదాసు అనువాడు కనబడి ఒక గొప్ప బోధకుడని చెప్పుకున్నాడు. పరలోకము నుండి వచ్చానని చెప్పుకున్నాడు. రమారమి ఆయన బోధలు విని 8,000 మంది విన్నారని వాక్యం చెప్తుంది. 4,000 మంది ఆయన మాటలు విన్నారు, ఆయన మాటల్లో నడిచారు, బాటల్లో నడిచారు. కానీ ఆ ప్రయత్నము నశించిపోయింది. అది ప్రజలు చల్లా చెదురైపోయారు. ఒక్కసారి ఆ వ్యక్తి చనిపోయాడు, ఇక శిష్యులుగా పిలువబడిన వాళ్ళు చల్లా చెదురై మళ్ళా అది ఎప్పుడూ కూడా నిలవలేదు, నాశనమైపోయింది, వమ్మైపోయింది. మరికొంతకాలానికి యోధా అని ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా అనేక మాటలు చెప్పి వారిని ఆకర్షించుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఈ రెండూ కూడా కేవలము మానవ ప్రయత్నాలే. మానవులు చేపట్టారు, తమ మేధస్సును చూపించాలనుకున్నారు, తమ ఆలోచనలు ప్రజలకు చెప్పి ఆకర్షించి తమకంటూ ఒక సేనను, ఒక శక్తిని చూపించుకోవాలనుకున్నారు. కానీ ఇక్కడ చెబుతున్నాడు, ఏలైనా మీరు చేయినది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. వీళ్ళు చేసేది, అపోస్తులు చేసేది కూడా మానవ ప్రయత్నమైతే, మానవ జ్ఞానమైతే, మానవులుగా చేపట్టేటువంటి కార్యములైతే అవి కూడా ఖచ్చితంగా అంతరించిపోతాయి. కానీ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది దేవుని ప్రయత్నమైనచో, అది దేవుని పని అయితే ఎవ్వడూ దాన్ని ఆపలేడు. అంత మాత్రమే కాదు, దేవుని పని చేసే వారిని ఆటంకపరిస్తే, దేవుని పనిలో ముందుకు వెళుతున్నటువంటి వారిని అడ్డుగోడ వేసి నిందించాలని, పనిని అడ్డుగోడ వేయాలని, అడ్డు కట్ట వేయాలని ప్రయత్నం చేస్తే దేనికి వ్యతిరేకమంటే మనుషులకు కాదు, శిష్యులకు కాదు, కానీ వారిని పంపించిన స్వయముగా దేవునికే మనం వ్యతిరేకులమవుతాం. దేవునికి వ్యతిరేకంగా ఒడ్డి నిలబడగలిగిన వారిమా. కనుక ఇహలోక జ్ఞానము కాదు, కానీ పరలోక జ్ఞానములో మీరు ముందుకు నడవండి అని ఒక మంచి మాట చెప్పాడు.
యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 10 మంది తప్పుడు మార్గములో వెళుతున్నప్పుడు ఒక్క వ్యక్తి చెప్పే మాట అది నిలబడుతుందా లేదో అన్న దానికి తార్కాణం ఇది. ఒక మంచివాడు, విలువ కలిగిన వాడు, గౌరవం కలిగిన వాడు చెప్పిన మాట అక్కడ చక్కని ప్రమేయాన్ని, చక్కని ఫలితాలను ఇచ్చింది. వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు, కానీ దెబ్బలు కొట్టి మళ్ళా ఇలాంటి పని చేయొద్దని చెప్పి పంపించేశారు. ఇక్కడ ఎంత ఆనందం అంటే, యేసు కొరకై నిందించబడి, యేసు కొరకై దెబ్బలు పడి, యేసు కొరకై అవమానించబడే అవకాశం, అదృష్టం మాకు మాత్రమే దొరికిందని దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు వెళ్ళారని బైబిల్ వాక్యం చెబుతుంది. వీళ్ళని చూస్తే ఇహలోక సంబంధులైన వారికి, లోకములో పడిపోయిన వారికి, వీళ్ళు పిచ్చోళ్ళు కదా, ఎర్రోళ్ళు కదా, దేనికి సంబంధం లేకుండా వీళ్ళెందుకు దెబ్బలు తింటున్నారు, దేవుడు మాకు తెలియదు అని చెప్తే పోలా, అసలు ఆయన ఎవరో నాకు ఎరుగరు అని రాయప్ప గారు బుంకినట్లు వీళ్ళు కూడా చెప్తే పోలా. కానీ అప్పుడేమో ఆత్మ లేనటువంటి వాడు, ఆత్మాభిషేకాన్ని పొందనివాడు, నూతన జీవితం లేనివాడు పేతురు. కానీ ఇప్పుడు ఆ పేతురు ఆత్మచేత నింపబడినవాడు, అభిషేకం పొందుకున్నవాడు, ఆత్మతో నడిపించబడేవాడు. ఆత్మతో నడిపించబడేవాడు దేవుని బిడ్డ, దేవుని కొరకై జీవిస్తాడు. ఆత్మానుసారులై నడిచేవారు దేవుని పిల్లలు. దేవుని ఆత్మను కలిగి ఉండేవాడు దేవునికి చెందినవాడు అని వాక్యములో రోమీయులకు వ్రాసిన పత్రికలో మనం వింటున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళు ఎంత ఆనందపడ్డారో, ఎంత మురుసుకున్నారో, ఎంత పులకించిపోయారో. యేసు నామములో మేము నిందించబడ్డాం, యేసు పరిశుద్ధమైన నామములో మేము అవమానించబడ్డాం, యేసు కొరకై మేము దెబ్బలు పడ్డాము అని. ఎందుకంటే ప్రభువు కొరకై ఏది చేసినా అది ఒట్టిగా పోదు, గుర్తింపు లేకుండా పోదు. ఖచ్చితంగా పరలోక బహుమానం ఉంది, నీతి కిరీటం వారి కోసం దాయబడి ఉన్నది, పరలోక రాజ్యములో పవిత్రమైన స్థలాన్ని దేవుడు ఉంచాడు, ఆయన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునే మహిమ వారికి దొరకబోతుంది. అందుకనే ఆనందము, సంతోషం. ఎస్, మన జీవితాల్లో కూడా దేవుని ఎందు ప్రిలరా, సత్యము కొరకై, నిజము కొరకై, రుజువర్తనము కొరకై, మంచి కొరకై ఒక దెబ్బ పడ్డా, ఒక అవమానం పడ్డా సంతోషించుదాం, దాన్ని వదిలిపెట్టవద్దు. పేతురు గారు ఈ మాట చాలా గట్టిగా చెబుతున్నాడు, మంచి చేసి నిందించబడటం సంతోషం, చెడు చేసి నువ్వు గొప్ప పేరు తెచ్చుకున్నా దానంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అని పేతురు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము పిలువబడిన వారిమే, మనము ఎన్నిక చేయబడిన వారిమే. ఆ వాక్యం చెబుతుంది పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుకునే మాట, చాలాసార్లు ఆలకించిన మాట, కానీ మీరు ఎన్నిక చెయ్యబడిన జాతి, రాచరికపు గురుకులము, దేవుని సంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించుట కొరకై మీరు ఎన్నిక చెయ్యబడిన వారు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కనుక చీకటిలో ఉన్నవారిని కూడా మీరు వెలుగులోనికి నడిపించుట కొరకై ప్రయత్నం చేయుడి. మనకివ్వబడిన బాధ్యత ఏంటంటే సాక్ష్యము, నడిపింపు. యేసుకు చెంది యేసు వాక్కులు చెప్పిన విస్తరణ చేసి ఆయన ప్రేమను లోకానికి తెలియచేయాలి. ఆయన తెచ్చినటువంటి శాశ్వతమైన దైవరాజ్యము, జీవమును అందరూ పొందుకునేట్లు మనం ప్రయత్నం చేయాలి. సాక్ష్యము, నీ బోధ, నీ ప్రవర్తన. రెండవది చాలా ముఖ్యమైనది దేవునిందు ప్రిలారా, నడిపింపు అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు మనం చీకటిలో నడిచాం, కానీ ఆత్మ చేత నడిపించబడాలి. వెలుగు పుత్రులుగా మనం మారాం, వెలుగు బిడ్డలుగా మనం బ్రతకాలి. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడడం లేదు కాదు, కానీ ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నేను దేవుని బిడ్డను, దేవుడు నా తండ్రి, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నాకు బహుమానాన్ని ఇస్తాడనే ఆత్మీయ సత్యాన్ని గుర్తించుకుని సాక్షులమై క్రీస్తు కొరకై మనం బ్రతికే వారిమిగా ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరచాలని ప్రార్థన చేయాలి, సమర్పణ చేసుకోవాలి. మరి నూతన నిబంధనలో దేవుని యందు ప్రియులారా
సువిశేష వాక్యములో మనం ఆలకించాము. ప్రభువు 5000 మందికి ఆహారాన్ని పంచడం, 5000 మందికి రుచికరమైన రొట్టెను అందించాడు. ఆయన టిబేరియా అనే ప్రాంతములో గలలయ్య సరస్సు తీరములో బోధిస్తూ ఉన్నాడు. టిబేరియా అంటే అందమైనది అని అర్థం. యేసుక్రీస్తు ఉన్న చోట అందం కాకపోతే, ఆనందం కాకపోతే, మంచి కాకపోతే ఏముంటుందండి? ఆయన మంచి చేయుచూ వెళ్ళుచుండెను. టిబేరియా ప్రాంతములో ఆయన పర్యటించాడు. అక్కడ నుంచి ఒక పర్వతములోనికి వెళ్ళాడు, పర్వతం మీదకి వెళ్ళాడు. ప్రజలు ఆకర్షించబడ్డారు, ఆయన బోధలు విన్నారు, ఆదరణ కలిగిన మాటలు ఆలకించారు, ఆయన ఇస్తున్నటువంటి స్వస్థతలు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఆకర్షించబడి ప్రభు కొరకై వెతికారు. ఒక రోజంతా ప్రభుతో ఉన్నారు. అంతకంటే ఆనందం ఏంటండి? ఒకరోజు ప్రభుతో గడపడం ఎంత సంతోషం! కొన్ని గడియలు, ఒక గంట ప్రభుతో ఉంటేనే ఆత్మతో నింపబడతామే. మరి వారికి ఎంత అదృష్టం అంటే, అన్ని పనులను విడిచిపెట్టి, వారు ఊరిని వదిలిపెట్టి, వారి ఇంటిని వదిలిపెట్టి కదలి వెళ్ళి ప్రభుతో ఉండాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు యొక్క స్వస్థతను మేము పొందుకోవాలి, ప్రభు కనుదృష్టి మా మీద పడాలని ఆశ లేదా వాళ్ళకి? ఎంత ఆశ్చర్యంగా వాళ్ళు ప్రభుతో రోజంతా ఉన్నారట. ఎవడు గడియారం చూసుకోవాలా, ఇంత సమయమా అనే ఆలోచన చేయాల. చివరికి వారు వెళ్ళవలసిన సమయం వచ్చింది. అందుకనే ప్రభు వారిని చూసి కనికరము చెందెను అనే వాక్యంలో ఉంటుంది. గొర్రె కాపరి లేకపోతే ఏ విధంగా ఉంటుందో, కాపరి లేనటువంటి జనమును చూసి వారు ఆశ్చర్యపోయి ప్రభువుకి కనికరము కలిగి వారికి భోజనం పెట్టాలి అనుకున్నాడు. వారి కడుపులు నింపి మాత్రమే వారిని ఇంటికి పంపించాలనుకున్నాడు. మరి అపోస్తులులకు కూడా నేర్పించాలి కనుక ఫిలిప్పు అనే శిష్యుణ్ణి పిలిచి, ఫిలిప్పు వీరందరికీ భోజనం పెట్టాలి మనము అన్నాడు. ఫిలిప్పు ఒక్కసారి ఆశ్చర్యపడ్డాడు, ఎంతమంది, 5000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతోమంది ఉండగా. ఫిలిప్పు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. కానీ ఫిలిప్పు వెంటనే లెక్కలు వేయడం ప్రారంభించాడు. ఒకవేళ గణిత శాస్త్రములో అందవేసిన చెయ్యేమో, ప్రభువు భోజనం పెట్టమంటే ఎంతమంది, ఎంత ఆహారం, ఎన్ని రొట్టెలు, ఇవి లెక్కలు వేయడం ప్రారంభించాడు. ప్రభువుకి కావలసింది లెక్కలు కాదు, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాలి, ప్రభు చెయ్యగలడు అని విశ్వసించాలి. కానీ ఫిలిప్పిలో ఆ సమయానికి అది లేక ఆయన వెతకటం ప్రారంభించాడు. ఆ సమయంలో అంద్రియా, పేతురుగారి యొక్క సహోదరుడు, వెతికి వెతికి ఒక చిన్నపిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండడం చూశాడు. ఒకవేళ ప్రభువుకి ఇస్తే ఇవి ఆశీర్వదించబడతాయని ఆ చిన్నపిల్లవాడికి నేర్పించాడేమో. ఆ పిల్లాడు కూడా కన్విన్స్ అయ్యాడు, ఇవి నావి, నాకే, నా అమ్మ, మా అమ్మ పెట్టింది అని. అన్నలా ఇది ఒకవేళ ప్రభువుకి వినియోగపడితే, ఒకవేళ ప్రభువే దీనిని వినియోగిస్తే నాకెంత సంతోషం, ఎంత ఆనందం! ఆ చిన్నపిల్లవాడి మనస్తత్వం, నాకు అనేది, స్వార్థము అనేది చిన్నపిల్లలో లేడు. మనము మనకు, ప్రభువుకి, ప్రభువు యొక్క ప్రజలకు ఎంత విశాలమైన దృక్పథాన్ని ఆ చిన్నపిల్లవాడు వ్యక్తం చేశాడు. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, చిన్నదైనా దేవుని చేతిలో పడితే అది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎంత పెద్దదైనా అది నీ చేతిలో ఉంటే అది నీకు మాత్రమే వినియోగపడుతుందేమో, కానీ వేరే వారికి వినియోగకరంగా, ఆశీర్వాదకరంగా, పెంపొందిదలాగా ఉండదేమో. చిన్నది దేవునికి ఇస్తే అది ఎంత గొప్పగా ఆశీర్వాదం! నీకు ఆశీర్వాదం, నీ తోటి వారికి ఆశీర్వాదం, దేవుని పిల్లలకు దీవెనకరంగా మనం మారతాం. అబ్రహామును దేవుడు దీవించలేదా? ఆశీర్వాదానికి గుర్తుగా నీ ఉంటావు, నువ్వు దీవించబడి నీ నామమే దీవెనకు గుర్తుగా ఉంటుంది. నిన్ను ఎవరైతే శపిస్తారో నేను శపిస్తా, నిన్నెవరినైతే, ఎవరైతే నిన్ను దీవిస్తారో నేను వారిని దీవిస్తానని అబ్రహాముతో మమైక్యమైన దేవుడు కాదా మన దేవుడు? ఈరోజు ఆ చిన్నపిల్లవాడు ఇచ్చినటువంటి చిన్న కానుకను తీసుకొని ప్రభు చూసి ఆశ్చర్యకరంగా దేవునికి స్తోత్రాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ రొట్టెను, 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు ఎత్తి ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు, కూర్చోబెట్టండి అందరినీ, ప్రజలందరినీ 50-50గా కూర్చుండబెట్టండి.
ఎంత ఆశ్చర్యకరమైన విషయం దేవుని యందు ప్రియులారా. శిష్యులు పరిచర్యలో పాల్గొన్నారు, యేసుక్రీస్తు చెప్పినట్లు కూర్చోండబెట్టారు, అందరికీ పంచాలి గనుక ప్రభువు అక్కడ దివ్య బలిపూజ సమర్పించారు. ఆ తెచ్చినటువంటి కానుకను చిన్నదే తీసుకున్నాడు ప్రభు, ఆ కానుకను ఎత్తి దేవునికి సమర్పించాడు, దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాడు. అయ్యా, నువ్వు చేయుచున్న ఈ కార్యం ఎంత గొప్పదో నాకు తెలుసు, ప్రజలు కూడా నీ ప్రేమను గుర్తించాలని ఆ రొట్టెను తీసుకుని 50-50 మందిగా కూర్చుంటే వారికి పంచమని చెప్పారు. అందరూ పాల్గొన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పు చెప్పినటువంటి సలహా ఎంత గొప్పదో మనం గుర్తించాలి. ఆంద్రియ చేసినటువంటి పని ఎంత గొప్పదో గుర్తించాలి. ఆ చిన్నపిల్లవాడు చేసినటువంటి పని ఎంత ఆశీర్వాదకరంగా మారిందో మనం గుర్తించాలి. 12 మంది శిష్యులు పంచినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు తన రక్షణ కార్యమును, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రజలకు పంచే దానిలో ప్రజల కడుపులు వాక్యము చేతనో, ఆత్మీయ భోజనం చేతనో, శరీర రక్తాల చేతనో, తన యొక్క రొట్టె చేతనో నింపాలంటే నీ సహాయం, నా సహాయం, గాడ్ నీడ్స్ యూ అండ్ ఐ కోఆపరేషన్. దేవుడు మన సహకారాన్ని కోరుకుంటాడు, మన సలహాను వింటాడు, మన సంప్రదింపులు ఆలకిస్తాడు. అయ్యా, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మనం అంటే ప్రభు నీకు ఒక ఉపాయం చెప్తాడు. ఎంత అద్భుతమైన విషయం! ఒక విచారణలో మంచి పని జరగాలి, సంఘం అభివృద్ధి చెందాలి, సంఘంలో ఆత్మీయ కార్యాలు జరగాలి, సంఘము విస్తృతపడి స్థిరపడాలి అంటే నువ్వు, నేను, ప్రతి ఒక్కరం దేవునికి అవసరం. ప్రతి ఒక్కరం దేవుని చేతిలో వినియోగపడాలి. నీకివ్వబడిన తాలంతు, నీకివ్వబడిన సమయం, నీకివ్వబడినటువంటి ప్రతి దానిని ప్రభువు కొరకై నువ్వు వాడితే ఎంత దీవెనకరంగా ఉంటుందో దేవుని యందు ప్రియులారా. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలని భావిస్తున్నాను. సమస్యలు ఎన్నున్నా అన్ని సమస్యలు ఒక్కచోటే పరిష్కారం. రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఒక హాస్పిటల్ వారు అడ్వర్టైజ్మెంట్ వేశారు, యాక్సిడెంట్, ప్రమాదం ఎక్కడ జరిగినా ఇక్కడే మీకు ఆరోగ్యము సమకూరును అని. అది వాళ్ళ ఆసుపత్రి గురించి వైద్యులు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. కానీ మన జీవితంలో, నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, అన్ని సమస్యలు పరిష్కారం యేసు క్రీస్తు నామములోనే. యేసుక్రీస్తు నందే మీకు పరిష్కారమని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, ఆది కాండములో 18వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో అక్కడ వాక్యం చెబుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? 5 రొట్టెలు 2 చేపలు ఎంత మందికి వస్తాయండి? పంచుకుంటే 5 ఉన్నాయి కనుక 5 తినొచ్చేమో, 2 చేపలున్నాయి కనుక దాన్ని తుంపుకొని పంచుకొని 5 తినవచ్చేమో, మొత్తం కలిస్తే 10 మంది తినవచ్చా? అది కూడా కడుపు నిండా కాదు, ఏదో కొంచెం ఆకలి తీర్చుకోవడానికి, నీళ్లు త్రాగడానికి తప్ప అది కడుపు నిండా కాదు. కానీ ఇక్కడ ప్రభువు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పడితే 8,000 మంది తృప్తి పడేలాగా తిన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. లూకా గారు రాసిన శుభవార్తలో 1వ అధ్యాయంలో 37వ వచనంలో కూడా ఇదే మాటను కన్య మరియ, తల్లి మరియమ్మ గారికి గబ్రియేలు సన్మనస్కుడు ద్వారా వినిపించబడిన మాట మనందరము కూడా ఆలకించి విశ్వసించవలసిన మాట. ఏలయనా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ రోగమా, నీ పాపమా, లేక నీకున్నటువంటి వ్యసనమా, దేన్నైనా దేవుడు తొలగించగలడు. నీకున్న ఆకలి, నీకున్న దప్పిక, నీకున్న భారము, దేన్నైనా తొలగించగలడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కరోనా వ్యాధిని నిలువరించగలిగిన శక్తి దేవునికి లేదా? ఉంది. ఎందుకని ఒప్పుకుంటున్నాడు? ఒకవేళ మనం ఏమన్నా మాపు ఇంకా చూడాలేమో, ఒకవేళ దేవుని పరిచర్యలో పాల్గొని వినయము, విధేయతతో దేవుని ఆరాధించే వారిమై ఉండాలేమో, దేవుని లెక్క చెయ్యకుండా అధికారము కొరకై, డబ్బు కొరకై తాపత్రయపడే మనుషులు ఉంటే ఇదిగో ఎలాంటి వ్యాధులు రావచ్చు, సమాజాన్ని ఇబ్బంది పెట్టొచ్చు, మానవులకు కష్టాన్ని పెట్టొచ్చు. కానీ దేవుని వైపు చూస్తే, దేవుని ప్రేమ మీద ఆధారపడితే,
దేవుని నామములో నువ్వు జీవిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యిర్మీయా గ్రంథంలో 32:17 కూడా ఒక్కసారి మనం ఆలకించుదాము. యిర్మీయా గ్రంథం 32:17 ప్రభువైన యావే స్వీయ శక్తితోను బలముతోను నీవు భూమి ఆకాశములను చేసితివి, నీకు అసాధ్యమైనది ఏదియును లేదు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు నిరూపిస్తున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 5,000 మంది పురుషులు మాత్రమే యూదుల ఆచారం ప్రకారం స్త్రీలను లెక్క వేయరు, పిల్లల్ని లెక్క వేయరు. అంటే ఒక్కొక్క తల్లిదండ్రికి 2 పిల్లలు లెక్కేస్తే తక్కువలో తక్కువ 20,000 మంది, 5 రొట్టెలు 2 చేపలను 20,000 మందికి భోజనం పెట్టాడు ప్రభు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. పుట్టుగుడ్డివాడు, చూడడానికి అవకాశం లేనివాడు, మందులు కూడా పనిచేయని పరిస్థితి. ఎంతమంది డాక్టర్లను చూసుండొచ్చు, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు చూపించవచ్చు, కానీ ప్రభువు నామములో ఆయన స్వస్థత పొందాడు, తిరిగి చూడగలిగాడు. దేవునికి అసంభవం ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ప్రభువు విప్పలేనిది, చూడలేనిది, చెయ్యలేనిది నీ జీవితంలో ఏమైనా ఉన్నదా అంటే ఏదీ లేదు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మరణించిన వారు లేవడం సాధ్యమా? అప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటిది లాజరు లే అంటే లాజరు లేచి రాలేదా? చివరికి మరణం మీద కూడా అధికారం కలదు అని దేవుడు అసంభవాలను సాధ్యం చేస్తాడు. అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, లోతైన ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ సమయభావం వల్ల దీన్ని ముగిస్తున్నాను. ముగించేటప్పుడు వాళ్ళందరూ క్రమముగా కూర్చున్న వారికి వడ్డించారు, క్రింద పడిపోయిన వారి ముక్కలను ప్రోగు చేశారు. డోంట్ వేస్ట్ ఎనీథింగ్, దట్ ఈస్ వాట్ గాడ్ డజంట్ లైక్. నీవు తినలేనిది నీది కాదు, పడిపోయిన దాన్ని కూడా పేదవారి కోసం అందించవా? నీకు ఉన్నప్పుడు పేదవారి కోసం ఒక ముక్క అందించే మంచి మనస్సు నీకు ఉండదా? ప్రభు అంటున్నాడు, పడిపోయిన దాన్ని ఎత్తండి. ప్రోగు చేయుట కోసం పంచే నిమిత్తం శిష్యులు కావాలి. వాక్యాన్ని బోధించే నిమిత్తం, వాక్యమును ఉన్నది ఉన్నట్లు ప్రకటించే నిమిత్తం ప్రభువుకి నిజమైన శిష్యులు కావాలి. ఆయన కొరకై తాపత్రయపడి పనిచేసేవారు, దేవునికి విధేయించేవారు, దేవుని మాట వినేవారు, దేవుని పిల్లల మీద ప్రేమ కలిగిన వాళ్ళు శిష్యులుగా సేవకులుగా యేసయ్యకు అవసరం. నీ అవసరం ఉన్నదేమో. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, ప్రియ సహోదరుడా, నేనెందుకులే, వాళ్ళు ఉన్నారు కదా పనిచేయడానికి, నేనెందుకులే, వాళ్ళు పాడటానికి ఉన్నారు కదా, నేనెందుకులే, వాళ్ళు ఉన్నారు కదా అని ఒకవేళ నువ్వు వెనక్కి వెళ్ళి తగ్గించుకొని నీవు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావా, ప్రభువుకి నువ్వు అవసరం. నీ పరిచర్య అవసరం, నీ కానుక అవసరం. నువ్వు అందించే కానుక దేవునికి ఇష్టం. దాని ద్వారా అనేక మందికి మేలు జరగాలి, నీ ద్వారా అనేక మందికి మేలు జరగాలి, నీ ద్వారా ఆత్మీయ భోజనము అందించాలి, తన దివ్య శరీర రక్తాలను పంచాలి. ఈ పరిచర్య కొరకై దేవాలయంలో నువ్వు ముందుకు రావా? నువ్వు వచ్చి ఆ పరిచర్యలో పాల్గొనడానికి ఇష్టపడవా? నీకిచ్చిన తాలంతును దేవుని మహిమ కొరకై, దేవుని ఆరాధన కొరకై నువ్వు వినియోగించవా? సంఘము అభివృద్ధి కొరకై, సంఘాన్ని కట్టే నిమిత్తం, సంఘాన్ని స్థిరపరిచే నిమిత్తం, గురువులకు తోడుగా ఉండే నిమిత్తం, విచారణ గురువులకు సహాయంగా ఉందిగా కానీ ఆ తిరుసభ కట్టడలను ఆచరించవా? దేవుని యందు ప్రియులారు, ఒకవేళ మనం వీటన్నిటికీ జవాబు చెప్పవలసి వస్తుందేమో. ఇవ్వబడిన తాలంపును, ఇవ్వబడినటువంటి సమయాన్ని, ఇవ్వబడిన సామర్థ్యాన్ని వృధా చేస్తున్నావేమో. దానికి నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ప్రభు అడుగుతాడు, ప్రభు ముందు నిలబడతావు. ప్రభువుకి చెప్పడానికి జవాబు నీ దగ్గర ఉన్నదా? వాళ్ళు ఉన్నారుగా ప్రభువా, వాళ్ళు చేస్తానని ముందుకొచ్చారుగా ప్రభువా, నేనింకెందుకులే, నేను చేస్తాను కానీ వాళ్ళు ఎవరు లేకపోతే చేస్తాను. నో, దిస్ ఈస్ హిపోక్రసీ. ఇలాంటి మాటలు దేవుడికి ఇష్టం లేదు. నువ్వు కావాలి, నీ పరిచర్య కావాలి, నువ్వు చేసే పరిచయ పని కావాలి. నువ్వు
దేవునికి కావాలి ప్రియ సహోదరుడా. నీ పని అది చిన్నదా పెద్దదా నువ్వు చేయగలిగినది. కొంతమంది ఊడ్చే వాళ్ళు ఉన్నారేమో, కొంతమంది కుర్చీలు తీసే వాళ్ళు ఉన్నారేమో, కొంతమంది బాత్రూములు కడగవలసిన అవసరం ఉందేమో, కొంతమంది టేబుల్స్ తుడవలసి వస్తుందేమో, గుడి తుడవలసి వస్తుందేమో. ఇదంతా పరిచర్య కాదా? అక్కడ మన అందరికీ కనపడేలా చేస్తేనే పరిచర్య కాదు? కాదు, దేవుడు ప్రతి వారిని కోరుకుంటున్నాడు. ప్రతి వారి అవసరత దేవునికి ఉన్నది. ప్రతి వారి వైపు ఆయన చూస్తున్నాడు. యు షుడ్ బి యూస్ఫుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య నిమిత్తం ఆయన చేతిలో బలంగా వాడబడే పరికరంగా నువ్వు ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందం, ఎంత దీవెనకరం. దేవుని పిల్లలారా, పొగుట్టుకోమాకండి. డోంట్ లూజ్ దిస్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ బ్లెస్డ్. ఆశీర్వాదించబడే ఆ గొప్ప సమయాన్ని, గొప్ప అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు అని ప్రభు నామములో బలిపీఠం మీద నుంచి మీ అందరికీ మనవి చేసి చెబుతున్నాను. దేవుని ఎందుకురిలారా, 12 మందికి మరల చెప్పాడు, పడిపోయిన వాటిని పోగు చేయండి. ఎన్ని గంపలు వచ్చినాయి? ఖచ్చితంగా 12 గంపలు. ఎందుకు 12 రావాలి? 14 ఎందుకు రాకూడదు? 10 ఎందుకు రాకూడదు? ఎస్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడు ఏది అలవోకగా చెయ్యడు. ఏది చేసినా అత్యంతమైన లోతైన విషయం, లోకానికి అందించవలసిన విషయం ఉన్నది. ఏంటంటే నీవు దేవుని చేతిలో వినియోగపడాలి. దేవుని పని కొనసాగాలి. నువ్వు పంచే బిడ్డగా నువ్వు ఉండాలి. గురువులమా, దేవుని వాక్యాన్ని, దివ్య సంస్కారాన్ని, దైవ రాజ్యాన్ని, దైవ విలువలను. సేవకులమా, ప్రార్థన నేర్పించుదాం, పనిని చేద్దాం, మనం కూడా ముందుకు వద్దాం. మరి ప్రతి ఒక్కరము దేవునికి వినియోగపడాలి. 12 మంది అపోస్తులు కొనసాగించవలసిన పని. యు షుడ్ గో ఆన్ డిస్ట్రిబ్యూటింగ్, యు షుడ్ గో ఆన్ బ్రేకింగ్ ద వర్డ్, యు షుడ్ గో ఆన్ డిస్ట్రిబ్యూటింగ్ ద హోలీ యూక్రిస్ట్. అది గురువులుగా దేవుడిచ్చిన బాధ్యత, యాజకులకు దేవుడిచ్చిన బాధ్యత, సేవకులకు దేవుడిచ్చిన పిలుపు. గో ఆన్ డూయింగ్ ద బెస్ట్ యు కెన్ డూ. అనుకూల సమయాలున్నాయి, ప్రతికూల సమయాలున్నాయి. అనుకూల సమయమునందును, ప్రతికూల సమయమునందును దేవుని పని నువ్వు చేస్తూనే ఉండాలని పౌలు మహర్షి తన యొక్క సేవకుడికి చెప్పుకున్నటువంటి గొప్ప కార్యం. నువ్వు నేను దేవుని చేతిలో వినియోగపడదాం, దేవుని పనిలో మనము ఫలించుదాం, దేవుని కొరకై జీవించుదాం, దేవునికి మన జీవితములను సువాసన కలిగిన అర్పణగా సమర్పించుకుందాం. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హృదయాంజలి మరియ సుతుడు మన జయితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి, ప్రేమాంజలి మహి విలసిన మహాదేవుని మనోగమౌ మందిరమున హృదయాంజలి, హృదయాంజలి మరియ సుతుడు మన జయితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, నీ ప్రయోజనముల కొరకు నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఆమేన్. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరించుము. వారు పొందిన బప్తిస్మ వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకొనుచు. నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఆనందునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాం,
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవగుచున్నారు అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తదనమాయెను అతని పునరుద్ధానం ద్వారా మా అందరి జీవితములు పునరుద్ధానమాయెను కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది శక్తివంతములైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్యమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు కళాధిపతి అయిన సర్వేశ్వరు పావన 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 ప్రభువు భూపరలోకమునకు మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభు నామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమునా జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున నీ కుమారుడును యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరు దీనిని తీసుకుని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగననే భోజననంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరు దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు
నిలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై తారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము భువా మీ మరణము ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు క్రీస్తు శరీర రక్తములందు తాలివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరిని ఐక్యపరచ ప్రార్థించుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలి సమర్పిస్తున్న నీ బిడ్డలందరినీ ఉపదేశులను సంఘ పెద్దలను 18 సంఘాలను మరి ఇతర సభ్యులను విన్సెంటి పౌల్ సొసైటీ సభ్యులను నాయనా నీ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి విశ్వాసిని సమయంలో నీకు జ్ఞాపకం చేయుచున్నాము నీ ప్రేమయందును విశ్వాసమునందును మమ్మల్ని అందరినీ పరిపూర్ణులుగా చేయండి ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునండి మా అందరిపై దయచూపండి దేవుని కన్న తల్లిగు మరియమాతతోనూ సాకుడు తండ్రి యోసేపు గారితోనూ సకల అపోస్తులతోనూ రాయిప్పు గారితో చిన్నప్పు గారితో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పాదువాపురి అంతోని వారితో జాన్ మరియ వ్యాని గారితో ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి గారితో రెండవ జాన్ పౌలు పాపు గారితో మదర్ తెరేస గారితో మాకు నిత్య జీవములో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు అందరం
మధ్యలో నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి మనలను మన కోరికలను ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో జోడించి దేవుని పాదాలకు సమర్పించుదాం. నీ కొరకై విచారించు దేవుడను నేను అని ప్రభు చెప్పారు. మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు, మన వ్యసనాలు, మన పాపాలను కూడా దేవునికి సమర్పిస్తూ ఏకకంఠంతో అందరము కలిసి పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు నేటికి అనుగ్రహింపుము. మాయతాపబడిన వారిని మేము మన్నించునట్లు మాపులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నిండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షించబడిన వారు అతని ఉత్థానమునందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. హల్లెలూయా, హల్లెలూయా.